हाई अंडी अंदर की नमस्ते वेलकम टू सीएसके हैप्पी होम वीडियो डीआईवाई आइडिया शेयर चेस्तुन्ना डीआईवाई आइडिया अलागे मंची ऑर्गेनाइजिंग आइडिया कूडा अदी एंटंटे मनम रेगुलर गा यूज चेसुकुने पॉलिथीन कवर्स कावच्चु लेदंटे कॉटन स्टोरेज बैग्स उंटाई कदा अवि कावच्चु इंका वेजिटेबल स्टोरेज बैग्स एवैना सरे मनम इंट्लो एक्कड पड़ते अक्कड पड़ेस्तु उंटाम कदा అలా పడేయకుండా మనం నీట్గా వాటిని కూడా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ చిన్న ఐడియా అయితే చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి. దానికోసం ఏం చేయాలంటే ముందు మన ఇంట్లో ఇటువంటి 2.5 లీటర్స్ పెప్సీ లేదంటే కోకోకోలా బాటిల్స్ అవి ఉంటాయి కదా, వాటిని ఒక దానిని తీసుకోవాలన్నమాట. దాన్ని తీసుకొని ఈ క్యాప్ పార్ట్ వరకు కూడా మార్క్ చేసుకోవాలి, పైన కింద కూడా. అంటే మనకి ఈ బాటిల్ యూజ్ అయ్యే పార్ట్ వరకు కూడా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక నైఫ్తో కానీ లేదంటే ఇటువంటి బ్లేడ్స్ ఉంటాయి కదా వాటితో కానీ కట్ చేసుకోవాలన్నమాట. చూసినారు కదా పై పార్ట్ అలాగే కింద పార్ట్ రిమూవ్ చేసేసాను. తర్వాత ఒక వెలుగుతున్న క్యాండిల్ దగ్గర దీన్ని ఈ విధంగా టర్న్ చేస్తూ కాల్చుకున్నట్లయితే ఆ ఎడ్జెస్ అనేవి షార్ప్గా లేకుండా కొంచెం బోల్డ్గా అవుతాయన్నమాట. దీనివల్ల ఏంటంటే మనం ఎప్పుడైనా ఈ పౌచ్లో హ్యాండ్ పెట్టినా సరే మనకి కట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఇప్పుడైతే ఈ బాటిల్ కింద పార్ట్ దగ్గర రెండు హోల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. తర్వాత మన ఇంట్లో ఏదైనా యూస్ చేయని క్లాత్స్ ఉంటాయి కదా ఇటువంటివి, లేదంటే కాటన్ క్లాత్స్ మంచి ఫ్లవర్స్తో ఉండేవి అటువంటిది ఏదైనా ఒక క్లాత్ని తీసుకోవాలన్నమాట. తీసుకొని ఈ బాటిల్కి సరిపడా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ అనే కాకుండా మన దగ్గర ఏవైనా కలర్స్ పేపర్స్ ఉన్నా యూస్ చేసుకోవచ్చు, లేదంటే మంచి పెయింట్స్ ఉంటాయి కదా వాటర్ పెయింట్స్ అలాగే ఆయిల్ పెయింట్స్ వంటివి కూడా ఈ బాటిల్కి బాగా అప్లై చేసుకొని నీట్గా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫెవికాల్ని అయితే నేను బాటిల్కి స్టిక్ చేస్తున్నాను అన్నమాట. చూసినారు కదా ఈ విధంగా ఫెవికాల్ అప్లై చేసి ఈ క్లాత్ అనేది అంటిస్తున్నాను. ఇదే విధంగా మొత్తం బాటిల్ అంతా కూడా ఫెవికాల్ రాస్తూ ఈ క్లాత్ అనేది బాగా స్టిక్ చేసుకోవాలి. మన దగ్గర ఏదైనా గ్లూ గన్ ఉన్నట్లయితే గ్లూ గన్ కూడా యూస్ చేసుకోవచ్చండి. గ్లూ గన్తో అయితే ఇంకా బాగా ఈ ఫినిషింగ్ అది నీట్గా వస్తుందన్నమాట. లేదంటే ఫ్యాబ్రిక్ గ్లూ ఉన్నా సరే యూస్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఇక్కడైతే మొత్తం క్లాత్ అంతా కూడా నీట్గా ఇక్కడ స్టిక్ చేసేసాను. ఇక్కడ నేను తీసుకున్నది అయితే నైలాన్ క్లాత్ అన్నమాట ఇది. అలాగే ఫెవికాల్ని యూజ్ చేస్తున్నాను ఇది అంటించడానికి. అలాగే ఈ పైన కింద మిగిలిన క్లాత్స్ ఉన్నాయి కదా వీటిని లోపలికి ఈ విధంగా కట్ చేసుకొని టర్న్ చేస్తూ లోపలికి స్టిక్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇక్కడ ఇవి ఈజీగా టర్న్ అవ్వడం కోసం నేనైతే సిజర్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను అన్నమాట. ఈ విధంగా అయితే నీట్గా లోపలికి బాగా అంటుకుంటాయి. చూస్తున్నారు కదా రెండు వైపులా కూడా ఇదే విధంగా నేను స్టిక్ చేశాను. తర్వాత మన ఇంట్లో ఏవైనా చిన్న చిన్న లేసెస్ ఉంటాయి కదా యూస్ చేయనివి, లేదంటే సారీ బోర్డర్స్ ఇటువంటివి ఏవైనా ఈ విధంగా నీట్గా ఈ బోర్డర్స్ కనుక పెట్టుకున్నట్లయితే చాలా చాలా అందంగా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ బేబీ పింక్ తీసుకున్నాను కదా నేను క్లాత్ కలర్, దానికి బ్లాక్ కలర్ అయితే చాలా బాగా సెట్ అయ్యిందన్నమాట. చూస్తున్నారు కదా రెండింటి కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగా సెట్ అయింది. ఇక్కడ ఇదే విధంగా కింద పార్ట్ కూడా ఈ లేస్ అనేది స్టిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ హోల్స్ పెట్టుకున్నాం కదా, ఆ హోల్స్ నుంచి ఇది హ్యాంగ్ చేసుకోవడానికి ఈ విధంగా ఒక థ్రెడ్ని లేదంటే ఏదైనా తాడైనా మన దగ్గర ఉన్నట్లయితే ఇటువంటి లేస్ అయినా సరే ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను సెంటర్లో కూడా ఇంకొక లేయర్ని ఇక్కడ ఫిక్స్ చేస్తున్నానన్నమాట లేస్ని. ఈ విధంగా మధ్యలో కూడా ఇంకో లేస్ని అయితే నేను స్టిక్ చేశానన్నమాట. తర్వాత ఇదే లేస్ని ఒక చిన్న బౌలాగా నేను అరేంజ్ చేసి ఇక్కడ పెట్టుకున్నాను, చాలా నీట్గా ఉంది. ఈ బౌ ఎలా అంటే కొంచెం
ఇదే లేస్ని బ్యాక్కి టర్న్ చేస్తూ అంటించుకున్నట్లయితే ఈ విధంగా చిన్న డిజైన్ అనేది వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, చాలా చాలా నీట్గా ఉంది. ఇప్పుడైతే ఈ ఆర్గనైజర్లోకి కవర్స్ని అయితే నేను ఫిల్ చేస్తున్నాను అన్నమాట. వీటిని ఎంత అవాయిడ్ చేసినా సరే ఏదో ఒక దాంతో ఇంట్లోకి వస్తూనే ఉంటాయి. వీటిని నేను వెజిటేబుల్స్కి అయితే యూస్ చేయను. నా దగ్గర వెజిటేబుల్ స్టోరేజ్ బ్యాగ్స్ ఆల్రెడీ నేను వీడియో చేశాను అన్నమాట, ఏ విధంగా స్టిచ్ చేసుకొని యూస్ చేసుకోవాలనేది. ఆ వీడియోను కూడా నేను ఐకార్డ్స్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. ఇప్పుడైతే దీన్ని ఈ విధంగా ఒక హుక్ తీసుకొని దానికి హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ప్లాస్టిక్ బ్యాగ్ డిస్పెన్సర్ అయితే మనకి రెడీ అయిపోయింది అన్నమాట. ఇదైతే ఇంట్లో చాలా చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.